ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపునివ్వడంతో బుధవారం గంభీరపేట మండలంలో గణజ వ్యాపారస్తులు సంపూర్ణ మద్దతు పాటించారు. గంభీరపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాలమానాడు ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపట్టారు. వాణిజ్య వ్యాపార విద్యా సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు పాటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోస్తుల చంద్రం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ హక్కులను కాలరాసే విధంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం మాలమాదిగల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తుందని, మాలమాదిగలను విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుందని, రాజ్యాంగ ప్రకారం షెడ్యూల్ కులాలను విడదీసే హక్కు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం, మాల మహానాడు ఐక్యవేదిక జిల్లా నాయకులు మల్యాల రాజ్వీర్, ఎగదండి స్వామి, భారధనరాజ్, లక్కం బాబు, జిల్ల బూదయ్య, బండ రమేష్, శంకర్ పాల్గొన్నారు. తీర్పును వెంటనే నరేంద్ర మోడీ వెనుకకు తీసుకోవాలి. మీ యొక్క దళితుల యొక్క రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర చేస్తున్నారు. క్రిమినల్ వ్యక్తి మనను అందరినీ విడగొట్టే కుట్ర అనుకున్నటువంటి నరేంద్ర మోడీ కబార్దార్, ఈ యొక్క దేశం మొత్తం అగ్ని గుండం అయిపోతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మద్దతు పార్టీ పుట్టగతులు అని ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్త బంద్లో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా కమిటీ పిలుపు మేరకు గంభీరపేట మండల కేంద్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బంద్ చేయడం జరిగింది. వాస్తవానికి ఈ మాల మాదిగ ఇద్దరు కూడా సోదరులే. ఈ పంచాయతీలో మోడీ గారికి ఏం జోక్యమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము అన్నదమ్ములు కలిసిన వాళ్ళ మధ్యలో ఒక చిచ్చు పెట్టి ఒక వర్గీకరణ అంటూ తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కుట్రగతులు లేకుండా పోవడం జరిగింది. తక్షణమే నువ్వు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి వర్గీకరణ లేదు ఏం లేదు మాల తోరణంత ఒకటని చేసేంత వరకు నీ భర్తం భర్తం రానుక స్థానిక సంస్థల్లో నీకు ఒక్కటే కూడా సీటు రాకుండా ఎంపీ కానీ ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ గెలిపేయకుండా దూరం చేస్తాం. అవసరమైతే ప్రాణ త్యాగాలకు సిద్ధపడతామని తెలియదు.